హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. కొన్ని సీ ఫుడ్స్ ఎంత తిన్నా తృప్తి ఉండదు కదా, అందులో ప్రాన్స్ ఒకటి. ఆ ప్రాన్స్లో అయితే ఎన్ని వెరైటీసో. ఇవాళ మనం కూడా ఓ మంచి ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సింపుల్, చాలా టేస్టీ, చాలా స్పైసీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా బాగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్ 250 గ్రాములు తీసుకోండి. అర చెంచా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 2-3 నిమిషాలు బాగా మసాజ్ చేయండి. ఆ తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం తరుగు, 7-8 వెల్లుల్లి, కొంచెం నీళ్లు పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్ ఆయిల్ హీట్ చేసి రెఫ్రిజిరేట్ చేసుకున్నటువంటి ప్రాన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో 50% వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయిస్తే ప్రాన్స్ గట్టిగా అయిపోతాయి. 50% వేయించుకున్నాక ప్రాన్స్ని ఓ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి 2 రెబ్బల కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ ఒక్కసారి వేయించుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ నీళ్లు పోసుకొని ఓసారి కలుపుకోండి. నీళ్లు బాగా మరిగాక పార్ బాయిల్ చేసుకున్న ప్రాన్స్ వేసే సిమ్లో నూనె పైకి తేలి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. కూర దగ్గర పడ్డాక 1/2 చెంచా గరం మసాలా, 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసి ఓసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మరో అద్భుతమైన ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకా మీరు ఏం రెసిపీస్ చూడాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.